इमेज निजाइतीने गुजरात मरोसारी बीजेपी पार्टी की प्रजलु पट्टं कट्टारन्नारु बीजेपी रथसारथि बंडि संजय तेलंगाणा सीएम केसीआर सह प्रत्यर्थि पार्टी नेतलु भारीगा निधुलनु गुजरात की पंपिंची बीजेपी ओडिंचालनि चूसारनि संचलन कामेंट्स चेशारैन तेलंगाणा राष्ट्रान्नि 5 लक्षल कोट्ल रूपायल अप्पुल कुप्पगा मार्चि प्रजल चेतिकि चिप्पनिच्चाडनि केसीआर पै फैर अय्यारु बंडि ఎంతసేపు ప్రధాని మోదీని కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్ ప్రజా సమస్యలను గాలికి వదిలేశాడని విమర్శించారు. మరోవైపు ప్రజా సమస్యలను ఎలుగెత్తి చూపిస్తున్న 99 టీవీ యాజమాన్యాన్ని సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ కూడా బీజేపీ లాంటి నీతివంతమైన పాలన రావాలంటున్న బండి సంజయ్తో మా బ్యూరో చీఫ్ నేతాజీ ఫేస్ టు ఫేస్. కోరుట్ల నియోజకవర్గంలో కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. ఒకవైపు గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే గుజరాత్ లో బీజేపీ పూర్తి ఆధిక్యాన్ని కనబరుస్తుంది. ఇటు హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ఆధిక్యాన్ని కనబరుస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద మనతో మాట్లాడేందుకు బండి సంజయ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం సార్. మొత్తానికి మంచి జోష్లో మీ పాదయాత్ర కొనసాగుతుంది. గుజరాత్ లోనూ పూర్తి ఆధిక్యాన్ని కనబరిచారు. హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యాన్ని చూపించింది. ఎలా చూస్తారు? గుజరాత్ ఫలితాలు ముందే ఊహించిందే. ఇవాళ ప్రపంచం అంతా కూడా గుజరాత్ ఊహిస్తూ ఉన్నది. గుజరాత్ ఫలితాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతి భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాలు కూడా గుజరాత్ ఫలితాలు అంటే ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇవాళ మోడీ గారి యొక్క ఇమేజ్, మోడీ గారి యొక్క నిజాయితీ, గుజరాత్ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజలంతా కూడా పట్టాలి, అభివృద్ధికి అభివృద్ధి పట్టాలి కట్టాలి, పట్టం కట్టారు. కాబట్టి ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు అనేక మంది నాయకులు ఇతర పార్టీ నాయకులు పోయి బీజేపీని ఓడగొట్టడానికి హిమాచల్లో కానీ గుజరాత్లో కానీ పెద్ద ఎత్తున నిధులు వాడు పంపించే పైసలు పంపించే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా గుజరాత్లో భారతీయ జనతా పార్టీ గతానికంటే మించి సీట్లు సాధించడం ఇంకా గొప్పతనం. గుజరాత్ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ధరల పెరుగుదల, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అంటూ మీ ప్రత్యర్థి పార్టీలు పదే పదే ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా గుజరాత్లో పూర్తి స్థాయిలో ఆధిక్యాన్ని కనబరిచారు. ఎలా చూస్తారు? అలా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రం చేస్తుండే ఇప్పుడు ఆయన ఏం చేస్తుండే చెప్తున్నాడు? ఆయన ఏం అభివృద్ధి చేసిండు? ఆయన సంక్షేమ పథకాలు ఏం అమలు చేస్తున్నాడు? కేంద్రం నిధులు ఎట్లా దారి మళ్ళిస్తున్నాడు? ఆయన ఏం చేయబోతుందో చెప్తున్నాడు? ఏమని అంటే కేంద్రాన్ని తిట్టడం, మోడీ గారిని తిట్టడం. ప్రజలకు అది అవసరం లేదు. ప్రజలకు కావాల్సింది నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు చేయలేకపోతున్నావు, నువ్వు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు, తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా అప్పుల పాలు ఎందుకు ఏమైంది, ఎట్లయింది, నువ్వు ఏ విధంగా అప్పులు తీరుస్తావు, ఇక్కడ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది, అలా పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చింది, నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు చెప్పాలి. దాని గురించి చెప్పకుండా 24 గంటల రాజకీయాల గురించి ఆలోచించి ప్రజలకు అందుబాటు లేకుండా, ప్రజలను కలవకుండా, ప్రజలకు కనబడకుండా ఆ రాజ్ 5వ విడత పాదయాత్రలో భాగంగా మీరు ప్రజలతో మమేకమవుతున్నారు, వారి కష్ట సుఖాలను తెలుసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు ఏంటి? ఫ్యూచర్ ఇక్కడ ముత్యమ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో 100 రోజులు గెలిచాక 100 రోజుల్లో నేను ముత్యమ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నాడు, మూసేయించాడు. ఆ తిరుపతి మూసేయించాడు. ఇక స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో అది 100 రోజులు సాడే కూడా ఉరేసుకుంటున్నాడు. కాబట్టి ఇలా మేము చెప్తున్నాం, ఇవాళ మీకు చేత కాకుంటే, ముఖ్యమంత్రి చేత కాకుంటే మా ధర్మపురి అరవింద్ గారి ప్రాంత పార్లమెంట్ సభ్యులు ఆయన నేతృత్వంలో ఆయన ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసాం. ఆ 250 కోట్ల రూపాయలు కేటాయించి మా అరవింద్ గారి నేతృత్వంలో షుగర్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తప్పకుండా తెప్పిస్తాం. ముఖ్యమంత్రి రాసియాలి, ఆయన బిడ్డ 100 కోట్లు పెట్టి దొంగదాన చేయొచ్చు. అటువంటి 250 కోట్లు ఇస్తే ఏమైతే ముల్యమేమే కాబట్టి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, షుగర్ రైతులకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో దాంతోపాటు ఇక్కడ స్థానిక ప్రజాపల్లెల్లో అవినీతి, చాలామంది ఇతర దేశాలకు గల్ఫ్ దేశాలకు వేరు పుట్టగుడి కోసం ఆ సమస్య ఉంది. స్థానికంగా అనేక సమస్యలు రోడ్ల విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, వైద్య విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ సమస్యలు కూడా దృష్టికొస్తున్నాయి. జగిత్యాల సభలో సీఎం కేసీఆర్ మోదీ పైన, భారతీయ జనతా పార్టీ పైన ఎన్నో ఆరోపణలు చేశారు. మేక్ ఇన్ ఇండియా అంటే చైనా బజార్లో రావడమేనా అంటూ. ఆయన చైనా మీద ప్రేమ ఎక్కువ పాపం, వాళ్ళు పెట్టుబడి పెట్టిన ప్రేమ ఎక్కువ. ఆయన కొంచెం అక్కడ ఉండాలి, ఆయనకు అన్ని థర్డ్ క్లాస్ నుంచి అట్లా అయినాయి అన్నీ కూడా. చైనా బజార్ చైనా బజార్, చైనా బజార్ మోడీ బజార్ భారత్ బజార్లు అయినాయి అవన్నీ కూడా. చైనా బజార్ అంటే భారత్ బజార్లు ఉన్నాయి.
ఏదో పేరు పెట్టుకుంటారు అలా తయారు చేసే ప్లాస్టిక్ వస్తువులకి ఇండియాలో తయారు చేసిన చెనకలిస్తున్నాడు అలా మైసూర్ పాక్ ఉంటే మైసూర్ చేసినాట మైసూర్ బంజ్ అంటే మైసూర్ చేసినాట ఇరాన్ ఇచ్చే అంటే ఇరాన్ చేసినాట అది అక్కర్లేని మాటలు అవన్నీ కూడా ఇవాళ భారతదేశం యూరియా తయారు చేస్తున్నాం ఇక్కడనే ఉమ్మడి కర్మం జిల్లా చెప్తా గతంలో ఏ దేశం నుంచి యూరియా వస్తుందో చూసుకోవాలి మనం ఇక్కడ విద్యుత్ ఇక్కడ జరుగుతుంది చివరకు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్స్ కనుక భారతదేశానికి ఇవన్నీ ముఖ్యమంత్రి సోయలేని మాట్లాడారు విమర్శలు ప్రతి విమర్శలు పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే ఏదైనా ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధి చేస్తారా మీ దగ్గర మీ వద్ద ఉన్న ప్రణాళిక ఏంటి మేము ప్రజా సంగ్రామం అయితే చేయడం కారణం కూడా అదే మొదటి విద్య ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తామన్నాము మొదటి విద్య ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా నిల్వ నీడలేని పేదలందరికీ కూడా ఇల్లు కట్టిస్తామన్నాము మొదటి విద్య ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా మొదటి ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా నష్టపోయిన రైతులను తప్పకుండా ఆదుకుంటాం మేము ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాము కాబట్టి ఈ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా కూడా ప్రజల సమస్యలు తీసుకొని తప్పకుండా ఆ విధంగా కార్యాచరణ రూపొందిస్తాం దానికోసం ప్రజా సంగ్రామ చేస్తున్నాం ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా తెలంగాణ ప్రజలకు 99 టీవీ తరఫున మీరు ఇచ్చే సందేశం ఏంటి ముఖ్యంగా 99 టీవీ సిబ్బంది యాజమానికి మా ప్రజా సంగ్రామ యాత్రను ఐదు విడతల ప్రజా సంగ్రామ యాత్రను ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేసినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇస్తున్న మద్దతు పార్టీ ఎప్పుడు మర్చిపోదు టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు ఇచ్చిన హామీలు తుంగలో దొక్కిండ్రు గల కనీసం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందే పరిస్థితి లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 5 లక్షల కోట్లు అప్పు చేసిండు మళ్ళీ జీపే జీతాలు కూడా ఫస్ట్ హ్యాండ్ ఇవ్వలేని పరిస్థితి చిప్ప చేతికి చిప్పిచ్చబతికి చేసిండు తెలంగాణ రాష్ట్ర ప్రజలది ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ అమలు జరగాలంటే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఒక నీతివంతమైన పాలన ఒక నిజాయితీవంతమైన పాలన అభివృద్ధి గురించి ఆలోచించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఏంటి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారం రాబోతున్నది ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తే నిధులు మాయం కాకుండా సంక్షేమ పథకాలు నీరు కారకుండా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ కోసం మేము చేస్తున్న ప్రయత్నంలో అందరూ భాగస్వామ్యం కావాల్సింది కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నది ఒకటే, కేసీఆర్ ఇవన్నీ కూడా థర్డ్ గ్రేడ్ బుద్ధులే, ఆయన మాటలు ప్రజలెవరు నమ్మాల్సిన అవసరం లేదు. తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తేనే డబుల్ ఇంజన్ సర్కారు అంటే ఏంటో ఇక్కడ తెలుస్తుంది, అభివృద్ధి అన్నది జరుగుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. అలానే ఈ ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఏదైతే ఉందో దీనికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. మొత్తంగా తన పాదయాత్ర ఏదైతే ఉందో తన పాదయాత్రనైతే బండి సంజయ్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ పాదయాత్ర ద్వారా అధికారంలోకి బీజేపీ వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కెమెరామెన్ ప్రశాంత్తో నేతాజీ కొడియార్, 99 టీవీ బండి.